అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ అండ్ మై లైక్స్ ప్రియదర్శిని. బాగున్నా బాగున్నా. చాలా చాలా పొద్దున్న చాలా హాయిగా ఉంది. చాలా 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 బాగుంటుందండి. పొద్దున్నే లేస్తుంటే యాక్చువల్గా 5:30 కల్లా లేచేస్తూ ఉంటాను నేను. సో ఇవాళ కాకరకాయ వచ్చాను. కాఫీ తాగి అంత చీకటితో రాను నేను, ఎందుకంటే పావులు ఉంటాయి. గార్డెన్ ఎక్కడ ఉంటే అక్కడ పావులు ఉంటాయి. అందులో గ్రౌండ్ ఫ్లోర్ కదా ఇది, మామూలు ఇది టెర్రస్ గార్డెన్ అయితే పోనీ అనుకోవచ్చు, కానీ ఏంటంటే టెర్రస్ గార్డెన్ అయితే పర్వాలా, కానీ మన దగ్గర ఏమిటంటే ఎవరైనా నాకు భయం భయం అంటే నేను పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిందని నాకు తెలుసు. పావులు ఎక్కడ పడితే అక్కడ పడుకుని ఉంటాయి, అందులో సువాసన ఉన్న చోట ఇంకా ఉంటాయన్నమాట. ఇక్కడ నైట్ వీన్ ఇదిగో చూడండి, నైట్ వీన్ పువ్వులు పూస్తున్నది. తర్వాత ఏమో ఇదేంటి చైనా బాక్సు, ఇవన్నీ మంచి సువాసన ఉన్న పువ్వులు ఎక్కడుంటే మల్లె సన్నజాజి వీటన్నిటి దగ్గర కూడా ఉంటాయన్నమాట. అందుకని ఎక్కడ సువాసన ఉంటే అక్కడ వస్తాయి పావులు ఉంటాయి. ఈ పావులు కథ తర్వాత మాట. నా టవల్ చూడండి, అరటి గెలకి కోతలు వస్తాయి అప్పుడప్పుడు, అందుకని వాటి నుంచి బచాయించుకోవటానికని కట్టానమాట. సో ఏం చెప్తున్నాను, పావుల గురించి. అందుకని నేను ఎంత గబ్బి మహాలోకన్నంటే ఈ గుడ్డెద్దు చేలో బట్ట ఏ పని చేస్తే ఆ పని మీదే ఉంటుంది దృష్టి. ఇప్పుడు నేను వస్తాను, అవి ఏదో మొక్కల్లో ఫలానా చూడాలి, అది చూడాలి, ఇది చూడాలి అనుకుంటాను అనుకోండి, ఆ మొక్క మీద ఉంటుంది. కింద ఏమన్నా ఉన్నాయా అనేది ఉండదు. ఏమన్నా ఉంటే సపోజ్ ఏ పాము ఉన్నదనుకోండి, ఆ పాము మీద కాలేసేస్తా. అలాంటి పిచ్చిదాన్ని నేను, అయోమయం ఏంటంటే అంటారు, యాబ్సెంట్ మైండెడ్ ప్రొఫెసర్ అంటారు కదా, అట్లా అదే నేను. నా పేరు నన్ను చూసే పెట్టుంటారు ఆ పేరు, యాబ్సెంట్ మైండెడ్ ప్రొఫెసర్ అని. సో అది అయితే వచ్చి చూస్తే కాకరకాయలు నాకు కనిపించని కాకరకాయలు చాలా కనిపించినాయి ఇవాళ. రోజు నాకు కనిపించినవి పొద్దున్నే చూసారా, అరటి గెల. నిన్న నేను 2 డజన్లు అరటికాయలు కోయించాను. కోయించి తెలిసిన వాళ్ళకి వాళ్ళకి నేను తింటాను. నేను అట్లా అట్లా చేసి తినేస్తూ ఉంటాను. నాకు కొంచెం అంతా షుగర్ కంట్రోల్లోనే ఉంటుంది, కానీ తినకూడదు అంటారు కానీ తినేస్తా. ఎనీవే కాకరకాయ గురించి చెబుతున్నాను. మళ్ళీ నేను ఒకదాన్ని మిమ్మల్ని కొలపంలోనే కాకరకాయలు. సో కాకరకాయలు చూస్తే కోసేద్దాం అనవసరంగా, ఎందుకు పండిపోతున్నాయి, చాలా ఆల్రెడీ పండిని ఉన్నాయి అనుకున్నా. సో అందుకని ఏం చేశాను, కాకరకాయలు కోసేసా. చూపిస్తున్నాను మీకు, పదండి పెంచుకోండి మీరు కూడా. తొట్లల్లోనే పెంచాను నేను. వెళ్ళే మనం తీసుకునే కేర్ బట్టి ఉంటుంది మన మీద మనకి వచ్చే రిజల్ట్స్. ఓకేనా? సో లవ్ యూ ఆల్ అండి, బై. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయండి. అటు ఇటు తిప్పి తిప్పి మాట్లాడదలుచుకోలేదు, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మై డియర్ సిస్టర్స్ వెనకాల నుంచి చూస్తున్నారు, నైట్ క్వీన్ ఎంత అందంగా ఉన్నదో, అన్ని పువ్వులే. బై అండి, లవ్ యూ ఆల్. ఇక్కడ ఒక కాకరకాయ, ఇక్కడ ఒక కాకరకాయ. ఓకే, ఇదిగో ఇక్కడ ఒక కాకరకాయ ఉందండి. ఇదేదో కాస్త పండులాగా అయిపోతున్నది, దీన్ని కూడా తీసి పడేస్తా, కట్ చేస్తాను. ఇదిగో ఇక్కడ ఒక కాకరకాయ. ఓకే, ఇక ఈ మూడు. ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది, ఇది విత్తనం వేరుగా ఉంది. ఇక్కడ ఒక ఇదొక కాకరకాయ, చిన్న కాకరకాయ మరి పిందె. ఇదిగోనండి ఇక్కడ ఒకటి ఉంది, ఒకటి కింద ఉంది. చాలా చూడటానికి చిన్నగా ఉంది, చిన్న తొట్టి ఇది. ఇంత పెద్ద పెద్ద కాయలు వచ్చి కాసినాయి చూశారు కదా. ఇంకా ఏమన్నా పైన ఉన్నాయో చూస్తున్నాను. ఇదిగో ఇది కూడా అంతే, చిన్న ఏదో మామూలు డబ్బాలో పెట్టా. ఎంత బాగా చక్కగా వస్తుందో, పైన అల్లుకుపోయింది. ఇంతకుముందు కూడా ఒక ఫ్రిడ్జ్లో పెట్టాను 4-5 కాయలు, అవి ఇవి అన్నీ కలిపి మా సరోజ్ చేత కూర చేయిస్తా. ఒకసారి నేను చెప్పాను కదా, చూపించా అమ్మాయి చేత ఎంత బాగుందో ఆ కూరలో. ఏదో ఉల్లిపాయలు వేస్తుంది, ఆలుగడ్డ వేస్తుంది, ఏదేదో వేస్తుంది, ఆమ్చూర్ వేస్తుంది, చాలా బాగుంటుంది ఆ కూర. నాకు ఇష్టం, బాగా తింటా. అది రైస్లోకి చాలా బాగుంటుంది.
సో అది ఓకే. ఇంకా ఎక్కడన్నా చూస్తా. ఈ కాకరకాయ చెట్టు అండి, అక్కడక్కడక్కడ ఉన్నట్టుంటాయి కానీ చక్కగా చిన్న ఫ్యామిలీకి మంచి కూర అవుతుందండి. దానిలో ఇంకోటి ఏదో ఉల్లిపాయలు అవి ఇవి అవి కలిపి చేసుకుంటే చాలా బాగుంటుంది. కాకరకాయలు ఏదో అనుకుంటాం, ఏముంది రెండు కాయలతో ఏమవుతుందని. ఆ రెండు కాయలు కూడా కూరలు చేసుకుంటే మన ఇంటి కూర మన మన ఇది ఏదో బాగానే ఉన్నట్టుంది. ఇది ఇంకొంచెం రోజులు ఉండాలనుకుంటా. మన ఇంటి కూరలు మనం మన దొడ్లో మనం సొంతగా పండించుకున్నవి అంటే ఆనందం వేరుగా ఉంటుంది, ఆ తృప్తి వేరుగా ఉంటుంది. తృప్తిగా ఆనందింటున్నప్పుడు ఆనందంగా ఉంటాయి మన నరాలు, మన మన డైజెస్ట్ మన సిస్టమ్ శరీరంలో. చూశారు కదా ఇవి కాయలు ఇవాళ కోశాను. ఇదిగో ఇక్కడ పెట్టానండి కాకరకాయలు. మనం అప్పుడప్పుడు కనిపించిన కోస్తూ ఉంటాను ఎందుకంటే ఆల్రెడీ ఇగో చూశారు కదా ఇక్కడ పెడతా. ఇవి ఈ బాకెట్లోంచి తీసుకొచ్చిన కాయలు ఇవి. ఓకే ఇవి మా అన్న కోసినవి. ఇవన్నీ బాగున్నాయి చూసారా, చక్క చిన్న ఫ్యామిలీకి బాగుంటాయి. ఇవన్నీ చిన్నగా ఒక పూట చేసుకుని నేను ఎటు ఒక పూటే తింటాను అన్నం బాగుంటుంది. ఇదిగో ఇది విత్తనాలు పెట్టాను, ఇవి సేమ్ కాకరకాయ, ఇది ఒక వంకాయ. ఇవాళ పెట్టేస్తాను మొక్కలు, ఈ గింజలు పెట్టేస్తాను బాగుంటాయి. సో ఇదండి నా చక్కటి హార్వెస్టు, అందంగా ప్రజెంట్ చేయాలి అని అంటూ ఉంటావు కదా. ఇదిగో దీనిలో పెట్టా అన్నీ. ఓకే ఇది కాస్త పండినట్టుంది అందుకే తీసేసాను, ఏమైందో పాపం తెలియదు. సో అది ఇవన్నీ నా కాకరకాయలు, మీరు కూడా పెంచుకోండి. చిన్న చిన్న తొట్లలోనే పెట్టుకున్నా, ఇప్పుడు ఇంకా కాకరకాయల మీద పట్టి పడుతుంది. ఇప్పుడు నేను చాలా పెడతాను, వంకాయలు కూడా చాలా ఉన్నాయి, వంకాయల చెట్టు కూడా బాగానే ఉన్నాయి. సో అది కాకరకాయలు అయితే చూడండి, ఒక చిన్న ఫ్యామిలీకి ఎంత బాగుంటుంది. లేవో ఉల్లిపాయలు వేసుకుంటాను, లేదా వేపుడు కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది. సో అదండి చేసుకొని తినండి చక్కగా.